మ్యాట్రిమోనీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు, ప్రీమియం ప్యాకేజీలు లేవు. నచ్చిన ప్రొఫైల్ వీక్షించడం కోసం కేవలం 25 రూపాయలు పే చేస్తే చాలు. ముహూర్త మ్యాట్రిమోనీని ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీపై టీమిండియా అధిగా ఆధారపడటం అంత మంచిది కాదని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అన్నారు. ఏదో ఒక రోజు అతనికి వీడ్కోలు పలకక తప్పదని గుర్తు చేశారు. యువ ఆటగాళ్లను పరీక్షించాల్సిన సమయం కూడా ఆసన్నమైందని సూచించారు. ఆస్ట్రేలియాతో 2 టెస్టు నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పనేసర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పనేసర్ మాట్లాడుతూ, టీమిండియా భవిష్యత్తు గురించి ఆలోచించాలి, అందుకు సరైన సమయం ఇదే. ఏదో ఒక రోజు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకక తప్పదు, అందుకే ప్రతిసారి టీమిండియా అతనిపైనే ఆధారపడకూడదు, ఇతరులు బాధ్యత తీసుకోవాలి. విరాట్ కోహ్లీ లేకుండా భారత క్రికెట్ పరిస్థితి ఏంటో చూడాలి. ఆసీస్తో మిగిలిన 3 టెస్టుల్లో ఈ సంగతి తెలుస్తుంది. కోహ్లీ, అజింక్య రెహానే, రోహిత్ శర్మ వీడ్కోలు పలికాక ఎవరు స్టార్లవుతారో చూడాలి. శుభ్మన్ గిల్ కు ఇదో గొప్ప అవకాశం. ఇక సిరీస్ లో ఎవరు గెలుస్తారనేది నేను చూడటం లేదు, తర్వాత తరం గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ లేరని తెలుసు, అందుకే 2 టెస్టులో యువకులకు అవకాశం ఇవ్వాలి. ఇది వారికి సువర్ణ అవకాశం. ఐపీఎల్లో యువకులు బాగా రాణించారు. కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని, శుభ్మన్ గిల్ టీమిండియా భవిష్యత్తు తారలు. వీరికి అవకాశాలిచ్చి భారత క్రికెట్ భవిష్యత్తేంటో తెలుసుకోవాలి. అన్ని విరాట్ కోహ్లీ ఒక్కడే చేయలేడుగా అంటూ మాంటీ పనేసర్ అన్నారు. ఇక భారత జట్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ను కాకుండా వృద్ధిమాన్ సాహాను కీపర్ గా కొనసాగించడం బుద్ధి తక్కువ పని అని ఈ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అన్నారు. తానే భారత కెప్టెన్ అయితే పంత్నే కీపర్ గా కొనసాగించేవాణ్ణని తెలిపారు. ఈ విషయమై మాట్లాడుతూ, సాహా ఏవైనా స్పెషలిస్ట్ బ్యాట్స్మెనా? ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే రిషబ్ పంత్ సరైన వాడు అని చెప్పుకొచ్చారు. ఇక బ్యాటింగ్ నైపుణ్యం పరంగా రోహిత్ అసాధారణ ఆటగాడని, కానీ ఫిట్నెస్ పై దృష్టి సారిస్తే అతని కెరీర్ సుదీర్ఘ కాలం కొనసాగుతుందని పనేసర్ అన్నారు.